క్రిస్మస్లో గుడ్ న్యూస్ ఏంటో చెప్పిన మనం వెళ్ళి చెప్పాల్సింది కేక్ తినండి, ఇంటికి రండి, పండగకి రండి, భోజనాలు తినడం కాదు. మనం చెప్పాల్సింది ఎక్కడైతే ఏ ఆలయములో దేవుని నివాసం కనబడట్లేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలట. మీ బ్రతుకులు ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? మీ బ్రతుకుల్లో నెమ్మది మీకు కావాలనుకుంటున్నారా? మీ జీవితాల్లో ఒక ధైర్యం మీకు కావాలనుకుంటున్నారా? చచ్చిపోవాలన్న ఆలోచనలు మీకు వస్తున్నాయా? అయితే ఈరోజు యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్పాలట. సువార్తలు ఉన్న గంభీరం ఏంటంటే ఆయనను లోపలికి ఆహ్వానించండి, మీ బతుకులు బాగుంటాయి. ఆయనకు అనుకూలముగా ఈ ఆలయాన్ని సిద్ధం చేయండి, మన బతుకులు బాగుంటాయి. నేను మరలా చెప్తున్నాను, మన బతుకులు ఎందుకు దేవుని దృష్టిలో రమ్యముగా ఉండలేకపోతున్నాయంటే మనం ఆలయంగా ఆయనకి రెడీ చేయలేకపోతున్నాం. కొంచెంసేపు ఆయన కూర్చోబెడతాం, మరలా ఒక గంట బయటకు వెళ్ళిపోమంటాం, మరలా ఒక గంట బాగుంటాం. ఇప్పుడు ఈ గంటే బాగుంటాం, రెండు వరకు బాగుంటాం, మూడు గంటలకు మళ్ళీ మనం లోపలికి సేవ వచ్చేస్తాయి. అందుకే మన బతుకులు నేను మరలా చెప్తున్నాను నశించిపోతున్నాయి, శిథిలమైపోతున్నాయి, నేర తీవ్రతలో కొట్టుకెళ్ళిపోతున్నాయి. ఆ బాధల్లో మనకు అనిపిస్తుంది చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది, నిజంగా అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే బావిలోకి దూకుతాం, స్టవ్ వెలిగించుకుని దాని మీద కూర్చుంటాం. కూర్చోండి ఈసారి ఎలా ఉండో చూద్దరుగా. స్టవ్లు వెలిగించుకుని దాని మీద కూర్చుంటాం, చేతులు కోసుకుంటాం, మెడలు కోసుకుంటాం. చెప్తున్నాను, ఆ తగేది లోతుగా తగ్గింది అనుకుంటే అప్పుడు తెలుస్తుంది ప్రభువా తెలియని పిచ్చి పని చేశాను అని. మరలా చెప్తున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావయ్యా అంటే తప్పులు ఎతకడానికి రాలేదట. యోబా మాట అన్నాడంటే నాలో తప్పులు ఎదుగుతున్నావు కదా అన్నాడు. యోబు కానీ భక్తులు కానీ అన్నారు, మాలో తప్పులు ఎదుగుతున్నావు కదా, మాతో ఆటలాడుకోవడం నీకు బాగా సరదా అయిపోయింది కదా అన్నారు. కానీ దేవుడు తప్పులు ఎదకడానికి రాలేదట. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే తప్పుల్ని చెప్పండి సరిపోయడానికి వచ్చాడట, పాపాలని కొట్టేయడానికి వచ్చాడట. నువ్వు ఇన్ని చేసేవరాన్ని నీకు చూపించడానికి రాలేదట. అవి చూసి చేజాపరా నీ చేతి మీద కొడతాను మాస్టర్ల పనిష్మెంట్లు ఇవ్వలేదట. ఆయన ఏం చేశాడు చెప్పిన, చేసిన తప్పులన్నీ చెరిపేసి పనిష్మెంట్ ఆయన మీద వేసుకుని నువ్వు ఆనందంగా ఉండన్నాడట. మనిషి ఆనందాన్నే దేవుడు కోరుకున్నాడే తప్ప మనిషి నశించిపోవాలనే దైవం కోరుకోలేదు. కనుకే పరలోకం నుంచి ఇళలోనికి శరీరధారిగా వచ్చేసింది. ఇప్పుడు మరలా నాకు ఆ ఆనందం కావాలి అంటే నేను ఏం చేయాలంటే సూత్రం ఒకే ఒక్కటే. ఇక ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఆయన పుట్టడెక్క పుట్టేశాడు 2000 సంవత్సరాల క్రితం. పుట్టాల్సిన స్థలం ఒకటి ఉంది, ఆ లోపల పుట్టాలి. ఆయన లోపల ఎప్పుడైతే పుట్టి ఆయన నివాస స్థలంగా మన దేహాన్ని మనం చేసేసామో, నేను మరలా చెప్తున్నాను, మన జీవితం చాలా చాలా నిండుదనం వస్తుంది. అందుకే డిసెంబర్లో మాత్రం పుట్టుతున్నాడని మాత్రం అనుకోకండి, ప్రతిరోజు ఆయన పుట్టిన ఆయన మనలో ఎదుగుతూ ఉండాలి. ఆయన ఎదిగిన ఆయన మనలో ఒక నిండు స్వరూపాన్ని తీసుకురావాలి. అప్పుడు ఉంటుంది, నేను మరలా చెప్తున్నాను, దేవా మాకెంత ధైర్యాన్ని ఇచ్చావు. అప్పుడు శ్రమలు పెద్ద శ్రమలు అనిపించు, ఇబ్బందులు పెద్ద ఇబ్బందులు అనిపించు, బాధలు పెద్ద బాధలు అనిపించదు. ఎందుకంటే కలవరు గిరి ముందు ఇవన్నీ చిన్నబోవలసినవి. కాబట్టి క్రిస్మస్ యొక్క వాతావరణం ఏంటంటే శిథిలమైపోయిన ఆలయాన్ని బాగు చేయడానికి దైవం ఈ భూమి మీదకి వచ్చాడు. మన శ్రమలను రుచి చూసి మీ శ్రమల్లో ధైర్యాన్ని ఇవ్వడానికి శరీరధారిగా వచ్చాడు. కళ్ళు లేవన్నాడు యోబు, కళ్ళెట్టు చూడమన్నాడు. హృదయం లేదన్నాడు యోబు లాంటి వారు, ఆ హృదయం ఎంత నలిగిపోయిందో చూడమన్నాడు. శత్రువులు మమ్మల్ని ఎంటాడుతున్నారన్నారు, మీరే నన్ను ఎంటాడేసారు చూడండి అని చెప్పాడు. మా పాపాలు ఎదుగుతున్నావన్నారు, కానీ దైవం మీ పాపాలు ఎదగడానికి రాలేదు, కొట్టేసి నశించిపోతున్న మిమ్మల్ని రక్షించడానికే నేను వచ్చానని క్రిస్మస్లో మనకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఇది అర్థమైతే అప్పుడు కట్టండి స్టార్ పైన. ఇది అర్థం అవ్వకుండా గడ్డేవాళ్ళు పెద్దది గడిహేడరా అన్నారట, ఈడు పెద్దది గడిస్తాడట. ఈరోజు కరెంటు కొట్టేది, నిజంగా నక్షత్రాలు కనబడిపోతాయి, ఆ రోజు పగలే కనబడిపోతాయి. ఆ రోజు పెద్ద పెద్ద యానెత్తుంటాయి నక్షత్రం. కాబట్టి ఎలగాలి మనం వెలిగి అప్పుడు కడదాం. కట్టడం తప్ప రైట్ అంటే ఒక సింపుల్ ఇద్దాం లోకానికి, దేవా నేను వెలిగాను, నీ కొరకు జ్యోతి వల్ల వెలుగుతున్నానని కట్టండి. అది కట్టి మాత్రం మీరు ఆరిపోకండి, అప్పుడు దేవునికి నచ్చదు. కాబట్టి దేవుని పిల్లలని మీ అందరికీ ఈ క్రిస్మస్ సందేశాన్ని మనసులో పెట్టుకోండి. బతుకులు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటాయి, శరీరధారిగా వచ్చిన ఆయన ఇప్పుడు మన శరీరంలోకి రావాలి కనుక ఆహ్వానిద్దాం. బెత్తలహేములో కదా రావడి నా గుండెల్లో అడావడి స్టార్ట్ అవ్వాలి. బెత్తలహేము పశువులు పాకల్లో కదా అడావడి నా ఇంట్లో స్టార్ట్ అవ్వాలి, నా జీవితంలో స్టార్ట్ అవ్వాలి, నా ఉద్యోగంలో స్టార్ట్ అవ్వాలి. నా ఇరుగు పొరుగు వారందరికీ నా జీవితం క్రిస్మస్ వాతావరణంగా స్టార్ట్ అవ్వాలి. గాడ్ బ్లెస్ యు.